సర్వ మానవ సమానత్వం ఇస్లాం మతం ప్రబోధిస్తుందన్నారు జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ. ప్రఖ్యాత గోరక్షణపేట మసీదులో రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్షల వెనుక అసలు సందేశాన్ని ఆయన వివరించారు. ఆకలి దప్పులతో జీవించడం తెలిసినప్పుడే పేదవారి కష్టాలు గుర్తించే వీలుంటుందని, అందరినీ సమానంగా చూడాలన్న గొప్ప సందేశం ఉపవాస దీక్షల ద్వారా రంజాన్ అందరికీ తెలియజేసిందని వివరించారు. ముస్లిం సోదరుల పవిత్ర ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని రంజాన్ శుభాకాంక్షలను అనుశ్రీ సత్యనారాయణ వారికి తెలియజేశారు. జనసేన నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జనసేనకు కృతజ్ఞతలు చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అత్తి సత్యనారాయణ బాగుండాలని దువ్వా నిర్వహించి వారిని దీవించారు. సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇస్లాం మతంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే ఆకలి దప్పుతో మనం ఉంటామో ఆకలి దప్పు ఒక విలువ మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనకు ఆకలి దప్పు ఒక విలువ మనకు తెలుస్తుందో, ఎదుటి వారికి వచ్చిన ఆకలి దప్పు కూడా వాళ్ళకి ఏ విధంగా సహాయకం చేయాలి అన్న ఆలోచన వస్తుంది. దానివల్ల మా ఇస్లాం మతంలో అంటే ధనికుల దగ్గర నుంచి పేదల దాకా అందరూ కూడా ఈరోజు రంజాన్ మాసంలో ఉపవాసం చేస్తాము. దానివల్ల ఆకలి తీర్చడానికి, దాహం చేయడానికి మేము తోడ్పడతాము. నిజంగా చాలా గొప్ప విషయం. తెలిసిన వాళ్ళని తెలియలేని వాళ్ళని కూడా సలాం అలైకుం అని పలికిస్తారు. దానికి అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కరిలో కూడా అల్లా యొక్క ఆశీస్సులు దీవెనలు మీకు ఉండాలని మనుషులతో కోరుతున్నామని దాని యొక్క భావం. నిజంగా గొప్ప విషయం. మా జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాణ స్నేహితుడైన వ్యక్తి, ఒక ముస్లిం, ఆయన అహంకారం. అదే మైనార్టీలు అని పిలుస్తారు కానీ ముస్లింలు అందరూ ఆప్యతకి అభిమానానికి మెజార్టీని చూపిస్తారు. అది నిజంగా ముస్లిం సోదరులు అంటే అందుకనే నాకు చాలా ఇష్టం. అదేవిధంగా ఈ జనసేన పార్టీ అని నేను కానీ ముస్లిం సోదరులకి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీళ్ళకి విద్యా వైద్యంలో ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా నేను నా పార్టీ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.